తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని కోరుకొండ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుకొండ సీతానగరం గోకవరం మండలాల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా చట్టాల గురించి, మహిళలపై జరుగుతున్న దాడులు, వరకట్న దురాచారం, మహిళా చట్టాల బలోపేతంపై గోకవరం సీతానగరం కోరుకొండ ఎంపీపీలు ప్రసంగించారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలకు ప్రత్యేక ప్రణాళికలతో వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐసీడీఎస్ సీడీపీఓ ఝాన్సీ రాణి తెలిపారు. అలాగే మా గోకవరం మండలంలో మా అంగన్వాడీ సెంటర్లో టీచర్స్ అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కష్టపడి పిల్లల్నే కాదు గర్భిణీ స్త్రీలనే కాదు ఏదైనా సరే వాళ్ళందరినీ బాగా చూసుకొని అన్నీ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్న ఎంపీటీసీలని వార్డు మెంబర్స్ని సర్పంచ్ని కలుపుకుంటూ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. గారికి ముందుగానే నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీటింగ్స్ మిస్ అయ్యాం చాలా చాలా, ఈ 2 సంవత్సరాలు చాలా వరకు మిస్ అయ్యాం. కానీ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఇంత హ్యాపీగా ఇలాంటి మీటింగ్స్ బాగా చేసుకుంటూ ఇంత హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారు మన 18th జిల్లాలో మనకి ఈ కార్యక్రమం అరేంజ్ చేశారు. ఉమెన్స్ డే కార్యక్రమం అరేంజ్ చేశారు మమ్మడిపట్నం నుంచి. అక్కడ ఏం చేశారంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ చేసి మన యొక్క మన ఈస్ట్ గోదావరి యొక్క కీర్తి ప్రతిష్టని నేషనల్ లెవెల్లో మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిన అమ్మాయిలకి, తర్వాత ఉమెన్స్కి కూడా చేసుకున్నారు. ఎలా అంటే న్యూయార్క్ నగరంలో మహిళలు 15,000 మంది మహిళలు ఓటు హక్కు కోసం తక్కువ పనిదినాల్లో ఎక్కువ జీతం కోసం వాళ్ళు ప్రదర్శించారు. దాన్ని అమెరికాలోని ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి 1909 జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో చేయాలని క్లారా జర్కిన్ అనే ఒక మహిళ 17 దేశాలకి కబురు పెట్టి మహిళలందరినీ ఒక సభ ఏర్పాటు చేశారు. 17 దేశాల నుంచి 100 మంది మహిళలు హాజరయ్యి ఆవిడి ఆలోచన చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందరూ ఏకగ్రీవంగా ప్రతిపాదించిన సందర్భంగా ఇది 1911 దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కనుగొన్నారు. ఇప్పటికీ అమెరికాలోని మార్చి నెలని మహిళల ప్రదర్శన నెల అని ఇప్పటికీ పిలుచుకుంటారు. అలాగే మన దేశంలో మన రాష్ట్రంలో మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది మనకు తెలుసు. ప్రతి విషయంలోనే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా కూడా మహిళలు ముందుండాలని ఆయన ఆలోచన చేసి ఒక హౌస్ హోల్డ్ రేషన్ కార్డు కూడా ఒకప్పుడు మన భర్తలు ఉండేవారు. ఇప్పుడు కోరుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కోరుకొండ ప్రాజెక్ట్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. కోరుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టులో సీతానగరం మండలం, కోరుకొండ మండలం, గోకారం మండలం, 3 మండలాల నుంచి కూడా మరి ఎంపీపీలు ఎంపీటీసీలు కూడా తెలియడం జరిగింది. అలాగే మరి అంగన్వాడీ కార్యకర్తలందరూ ముఖ్యంగా మా ఐసీడీఎస్ స్టాఫ్ సూపర్వైజర్స్ అందరూ కూడా 9 మంది సూపర్వైజర్లు కూడా మరి హాజరవ్వడం జరిగింది ఈరోజు. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఎంపీపీని డెప్యూటీస్ని పిలవడం జరిగింది. ఇదే కాకుండా మరి ఓడ్ విజన్ వాళ్ళు అలాగే చైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది. ఈరోజు మరి మహిళలు ఎంతగా ఎదిగి ఉన్నారు సమాజంలో, మహిళలు మరి ఏమిటమ్మా నేను ఎక్కడమ్మా నేను చేయలేదు. ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్గా మేము చేస్తున్నామంటే ఒక మహిళ ఎంతగా అభివృద్ధి చెందింది ఈరోజు సర్వీసులో మనం చూసుకుంటే ఇంటిలో అమ్మగా, తల్లిగా, భర్తగా, భర్తకి మరి భార్యగా, మరి అలాగే కాకుండా మనం డిపార్ట్మెంట్ల పరంగా చూస్తే మరి లోకో పైలట్ ఏంటి, ఆటో డ్రైవర్ ఏంటి, మరి అలాగే కాకుండా మరి ఎయిర్ ఫోర్స్లో కూడా మనం విమానం పైలట్లా కూడా మనం ఈరోజు మరి మహిళలు అంతగా అభివృద్ధి చెందారు.
మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలో కూడా అన్నింటి అమౌంట్లు కూడా అన్ని ఆడవాళ్ళ పేరునే వేయడం జరుగుతుంది. ఎక్కడ మగవాళ్ళ పేర్లను కూడా అమౌంట్ వేయడం జరగడం లేదు. ఒక రైతు కేంద్రాలు తప్పించి మన కనవా అన్నీ కూడా మరి ఆడవాళ్ళ పేరునే ఇవన్నీ వేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత చేయాలి గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్ని పథకాల్లో కూడా ఆడవాళ్ళని ముందుగా తీసుకొచ్చి వాళ్ళని బలోపేతం చేస్తున్నారు గవర్నమెంట్ ఎంతగానో. మరి ముఖ్యంగా మా అంగన్వాడీ సెంటర్లో కూడా అంగన్వాడీ కార్యకర్తలు మరి అందరూ ఆడవాళ్ళే మరి పిల్లలకి 8 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఒక తల్లిగా ఒక తల్లి మరి ఇంటికడ చేయని సేవలు మా అంగన్వాడీ సెంటర్లోని మా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ అందిస్తున్నారు. మరి అదేవిధంగా వీటికి సప్లిమెంటరీ న్యూట్రిషన్ కూడా మేము ప్రతిదీ కూడా మరి తల్లికి మేము అందచేయడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ సెంటర్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మరి ముఖ్యంగా గర్భవతులు బాలింతలకు కూడా మేము ప్రతీ నెలకు కూడా మన ఇంటికి రేషన్ ఇస్తాం. అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిక్కీలు అలాగే 1/2 కేజీ ఖర్జూరు ఇవన్నీ కూడా రక్తహీనతతో ఉండకుండా మరి గర్భిణీశ్రీ చాలా బలంగా ఉండాలి. బలమైన బిడ్డకి మరి ఆరోగ్యవంతమైన బిడ్డకి మరి జన్మనివ్వాలి. సమాజానికి ఆరోగ్యవంతమైన బిడ్డను ఉంటే మరి వేరే ఒక మరి అనారోగ్యాలు గురికాకుండా ఉండాలి అని విషయాల మీద మేము చేస్తున్నాము. ఇదే కాకుండా మేము ప్రతి టీహెచ్సి నందు కూడా ప్రతి నెల కూడా ప్రతి టీహెచ్సిలో కూడా కన్వర్జెన్సీ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కన్వర్జెన్సీ మీటింగ్ జరిపించి ఎవరైతే తప్పు పడుతూ ఉన్నారో మరి సామాన్ పిల్లలని వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి స్పెషల్గా డాక్టర్స్తో హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళని అందరినీ కూడా ప్రత్యేక చర్య తీసుకుని వాళ్ళకంతా మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు ఫాలోప్ చేసి గృహ సందర్శన చేసి ఆ పిల్లలు మరి ఆరోగ్య పరిస్థితి తీసుకొచ్చేటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాము. ప్రతి నెల కన్వర్జెన్సీ మీటింగ్ ఖచ్చితంగా జరుగుతాం. ఈ కన్వర్జెన్సీ మీటింగ్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఐసీడిఎస్ అందరూ మరి చోట కూర్చొని కోఆర్డినేషన్ చేసుకుని ఎవరైతే పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు అలాగే గర్భవతులు ఏ స్థితిలో ఉన్నారు బాలికలు ఎవరు ఉన్నారు అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉన్నారా వీళ్ళు కూడా ఐడెంటిఫై చేసి మరి వాళ్ళకు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడానికి చెకప్స్ జాయింట్ గృహ సందర్శన